ఇసుక పేరుతో జగన్ సర్కార్ దోచుకుంటుంది, దోచేస్తుంది. మేము వస్తే ఫ్రీ 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 ఆల్ ఫ్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏవైతే మాట చెప్పారో ఆ మాట ఓపెన్గానే తప్పారు. అవును, ఆ మాట అబద్ధం. మేము అప్పుడు అట్లా చెప్పాము, మీ ఇంటికి వచ్చామని ఇద్దామని చెప్పామా, ఖర్చు లేకుండా ఎట్లుంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే కమెంట్ చేశారు. అంటే ఆ స్టాకుల దగ్గర బోర్డు పెట్టి అమ్ముతున్నదంతా నిజమని చెప్పి చంద్రబాబు సార్ అంగీకరించారు. అదంతా నిజమని చెప్పి బాబు గారు కూడా అంగీకరించినట్లే. అవును, ఖర్చు లేకుండా నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ ఇంట్లో ఇసుకేసి ఇంకా ఇల్లు కడతాం, నీ పొలాల్లో పనిచేస్తామని చెప్పి చెప్పామా అని చెప్పి. కానీ ఇక్కడ మనం చంద్రబాబు సార్ని అఫ్కోర్స్ వాళ్ళ మీడియా రోజు అభినందించాలనుకోండి. ఒక విషయంలో ఎక్కడైనా కానీ ఒక అబద్ధం చెబితే ఏదో ఒక స్టేజ్లో తెలిసిపోతూ ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్ కళ్ళల్లో. కానీ చంద్రబాబు సార్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు, ఫ్రీ అన్నారు కదా సార్, మధ్యలో ఈ ఖర్చు లేనిది ప్రశ్నకు సమాధానం ఉండదు, ఫ్రీ అన్నారు కదా సార్ మీరే. మరి అక్కడ స్టాకులు ఎందుకు, బోర్డులు ఎందుకు, అవసరమైన వాళ్ళు మీరు ఏదైనా మానిటరింగ్ పెడితే ఎవరికి అంత అవసరం వాళ్ళు తీసుకెళ్తారు రోజుకింత అని. ఆడ వెహికల్ ఎవరివి, డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారు, వెహికల్ ఎవరివి, డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారు, ఈ వినియోగదారుని కట్టే డబ్బు ఎవరికి పోతుంది, టీడీపీ నాయకులుగా, జనసేన నాయకులుగా, ప్రభుత్వానికా, ప్రభుత్వానికి అయితే ఏ అకౌంట్కి వెళ్తుంది, ఏ ప్రాతిపదికన వసూలు చేస్తున్నారు. అట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డబ్బు ఉండాలి కదా, ఒక్కో యాట్లో ఒక్క డబ్బు ఎందుకు మారుతుంది, ఒక దగ్గర టన్ను 800 ఎందుకుంది, 1300 ఎందుకుంది, 675 ఎందుకుంది, 1040 ఎందుకుంది. ఒకవేళ గవర్నమెంట్కి డబ్బు వెళ్తూ ఉంటే అన్ని చోట్ల ఒకే డబ్బు ఉండాలి కదా, ఒకే విధానం ఉండాలి కదా, ప్రభుత్వ కాన్స్టిట్యూన్సీకి ఒక దిగువ ఇస్తుందా, ఆడ పెట్టిన వెహికల్ ఎవరికి, డబ్బు ఎవరు వసూలు చేస్తున్నారు, ఎవరికి పోతుంది, అది కదా ఇంపార్టెంట్. చంద్రబాబు సార్ అంటున్నారు మీ ఇంట్లోకి వచ్చి ఇస్తా అన్నాను నేను, ఏమైనా ఖర్చు లేకుండా ఏడుంటాయి అని. సరే బాగానే ఉంది, ఆ ఖర్చులు ఎవరికి పోతున్నాయి, ఆ ఖర్చులు ఎవరికి పోతున్నాయి, ప్రైవేట్ వ్యక్తులకా, గవర్నమెంట్కా? గవర్నమెంట్కి అయితే వేరు వేరు రేట్లు ఎందుకు ఉన్నాయి, గవర్నమెంట్కి అయితే ఎవరికి వెళ్తుంది, వసూలు చేస్తున్నది అధికారుల, ప్రైవేట్ ఏజెంట్లా? ఇదంతా క్లారిటీ ఇవ్వాలి కదా, ఇవంతా క్లారిటీ ఇవ్వాలి కదా జనానికి. ఉచితమని చెప్పి మీ వాళ్ళు ఎవరన్నా ఆడబెట్టుకొని ఆటతిడమైన రేట్లన్నీ వసూలు చేసుకుంటూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రిగా సమర్థించాల్సిన అవసరం లేదు సార్, దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అసలు క్లారిటీ ఇవ్వండి. ప్రజలు ఒకవేళ ఇసుకకి వెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఏంది, ప్రొసీజర్ ఏంది? ఆడ ఉండ దోచుకునేవాడు ఆడ కూర్చొని ఎంత చదివితే అంత ఇచ్చేసి రావాలా? ఆ మాటే చెప్పాలి చంద్రబాబు సార్ అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, ప్రభుత్వంలో ఆడ ఏ రేటు ఉంటే ఆ రేటు కూడా తీసుకెళ్ళండి, మాకేమో మాకు ప్రభుత్వానికి ఏ రూపాయి వద్దు, ఆడ ఎవరైనా ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేసి తీసుకెళ్ళండి అని చెప్పండి ఒక మాట, ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంత వసూలు చేస్తున్నారో తెలియదు, ఏడు వసూలు చేస్తున్నారో తెలియదు, ఆ డబ్బు ఎవరికి పోతుందో తెలియదు. ఇదేంది సార్ నాకు అర్థం కాదు, నాకు జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు కదా, జనాలకు క్లారిటీ ఉండాలి కదా. అవును, జగన్ సర్కారు ఇంత రేటు, డిస్టెన్స్ని బట్టి ఛార్జెస్, అది ఎంతో ఎక్కువ తక్కువ ప్రభుత్వానికి పోయేది, ఇప్పుడు ఎవరికి పోతుంది, రెండింతలు మూడింతలు వసూలు చేస్తున్నారు, ఎవరికి పోతుంది? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, జనానికి చెప్పాలి కదా.